हाय फ्रेंड्स वेलकम टू नानी चिन्नी चैनल मन चैनल अयिना सब्सक्राइब चेसुकोवालंटे सब्सक्राइब चेसुकोंडि अलागे बेल ऐकान नि क्लिक चेयंडि शेर चेयंडि लाइक कूडा चेयंडि ई रोजु मन डी शो मास्टर चैतन्य गुरिंचि सूसैड गुरिंचि मात्लाडदां అయితే కొంతమంది డీ జోడీలో చేస్తుంది కదా అతను డబ్బులు ఎంత తక్కువ పోయినాయా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, లవ్ ఫెయిల్యూరా లేకపోతే ఏమన్నా సూసైడ్ ఇట్లా పైసలు లేకుండా డాన్స్ డీ షోలో తీసుకోకుండా జబర్దస్త్లో కూడా చేశాడు అయినా ఇట్లా సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు అంటారు నెటిజన్లు. అయితే ఎందుకు తప్పు అంటారు, ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి భయ్యా. కాకపోతే మరి చైతన్య చేయడం అది సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు, ఎందుకంటే డీ జోడీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇటు శ్రద్ధాదాస్ అంటే చాలా ఇష్టం, చైతన్య మాస్టర్ అండ్ మన శేఖర్ మాస్టర్ ఉన్నాడు, జానీ మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు, వీళ్ళందరికీ తెలియదు అసలు చైతన్య కప్పు ఉంది ఇంత సఫర్ అవుతుండు అని. ఒక్కసారి వాళ్ళకి చెప్పి సాలు కాకుంటే ఒకసారి చెప్పి సాలు కాకుండా అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవాల్సిందే. ఇలా చైతన్య చేయడం చాలా తప్పు అంటున్నారు చాలామంది డీజోల డాన్సర్లు. కానీ రాజు అయితే రాజు కోసం అయితే అతను చేతి మీద ట్యాటూ కూడా వేసుకున్నాడు. రాజు మన రాజు డాన్సరు డీజోడి ఛాంపియన్గా విన్ అయినప్పుడు ఆ చైతన్య మాస్టరు ట్యాటూ కూడా వేయించుకున్నారు. రాజు అంటే చాలా ఇష్టం. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అప్పులు చేసి మరీ సూసైడ్ దాకా వెళ్ళడం చాలా తప్పు. కానీ చైతన్య సూసైడ్ చేసుకున్న వాళ్ళకే డేర్ ఎక్కువ ఉంటుంది, అది ఒప్పుకోవాల్సిందే. ఎవరైతే హ్యాంగ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా డేర్ ఉంటుంది. కాకపోతే ఆ డీ జోడి వాళ్ళకి చెప్పి కొంచెం ఏమైనా హెల్ప్ చేసి ఉంటే చేస్తారు పక్క. ఎందుకు చేయరంటే శేఖర్ మాస్టర్ ఉన్నాడు అక్కడ, ప్రతి మాచిరాజు ఉన్నాడు, వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు. ఆ చిన్న విషయానికి అప్పులు బాధట్టుకోలేక ఇట్లా చిన్న చిన్న అప్పుల కోసం సూసైడ్ చేసుకొని మరణించిన అది ఇది చాలా దారుణం. చైతన్య మాస్టర్ మరి చూడాలి ఆయన అప్పులు అసలు ఎవరెవరు ఇచ్చారు అనేది, అసలు ఎందుకు చనిపోయింది అనేది. ఇంకా పోలీసులు అనేది అసలు హైదరాబాద్ ఉన్నప్పుడు ఈ ఆలోచన లేదు, కానీ నెల్లూరు పోయి నెల్లూరు క్లబ్లోనే ఆ హోటల్లోనే ఎందుకు ఊరేసుకోవాల్సింది అని పోలీసులు మాత్రం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి చూడాలి అది కేసు ఎక్కడ దాకెళ్తుందో. కానీ చైతన్య చేయడం ఇలా చేయడం మాత్రం చాలా చాలా డీ షో కానీ వాళ్ళందరూ నెటిజన్లు ఫ్యాన్స్ కానీ అందరూ చాలా తప్పు అయ్యా. అప్పుల కోసం చాడమైంది, ఉండదు ఒకటే జీవితం, ఏదో ఒకటి చెప్పుకొని తీర్చుకోవాలి, మనిషి ప్రాణం ముఖ్యమని చాలామంది అయితే చెప్తున్నారు. మరి చైతన్య ఎక్కడున్నదని ఆత్మశాంతి సాధించాలని కోరుకుంటున్నాం. జై హింద్.